हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सौम्य श्रीनिवास। ई रोजु वीडियो रिक्वेस्ट वीडियो इदी। ई हेयर स्टाइल वच्चेसी टू साइड ब्राइड हेयर स्टाइल विथ सारी अनी रिक्वेस्ट चेसारु मन सब्सक्राइबरे। ई हेयर स्टाइल वच्चेसी ऑलरेडी नेनु हेयर स्टाइल वेसानु टू साइड हेयर स्टाइल्स, बट रिक्वेस्ट चेसारनि चेप्पेसी कोंचेम वेरैटीगा वेसुकुंदामनि ई हेयर स्टाइल वेस्तुन्नानु। हेयर्स नी टू पार्टिशन गा हेयर डिवाइड चेसुकोवाली। मुंदु हेयर मोत्तम कूडा चिक्कुलु लेकुंडा नीटिगा कॉम चेसुकुन्न तर्वात हेयर नी कोंचेम हेयर तीसुकुंटू फोल्ड चेसुकुंटू कोंचेम कोंचेम हेयर तीसुकोवाली। कोद्दी कोद्दी हेयर तीसुकुंटू कलुपुकोवाली। इला वेसुकोवडं वल्ल मनकि एंटंटे हेयर मुंदु कोंचेम पफ लागा कनिपिंचि చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది। నార్మల్గా వేసుకోవడం కంటే ఇలా కొంచెం వేసుకుంటే మనకి కొంచెం హెయిర్ ఎక్కువగా చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది। హెయిర్ ఇయర్ వరకు అలా హెయిర్ని కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి। తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి। పిన్ పెట్టేసుకొని ఇక్కడ మనం హెయిర్ని మామూలుగా అల్లుకుంటే ఏంటంటే అసలు మనం ఓ సింగిల్గా హెయిర్ జడ వేసుకున్నప్పుడే జడ అనేది సన్నగా అనిపిస్తూ ఉంటుంది, అలాగని మనం టూ సైడ్స్ వేసేటప్పుడు ఇంకా సన్నగా కనిపిస్తుంది। కాబట్టి నార్మల్గా అల్లుకోకుండా ఇలా మనం ఫిష్టైల్ హెయిర్ స్టైల్ అంటారు కదా, నాలుగు పాయలు జడ అలా వేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం సన్నగా ఉన్నా కూడా హెయిర్ లావుగా కనిపిస్తూ ఉంటుంది మనం కొద్దిగా లూజ్గా అనుకుంటూ వేసుకుంటే। అందుకని చెప్పేసి నేను ఆ హెయిర్ స్టైల్ వేస్తున్నాను। ఇలా రెండు పాయలు తీసుకొని కొంచెం హెయిర్ని అటు ఇటు కలుపుకుంటూ అల్లుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు। ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే మనం కొంచెం లూజ్గా అనుకుంటే హెయిర్ కొంచెం వెడల్పుగా కనిపించి మనకి సన్నగా కనపడదు, చూడడానికి కూడా లుక్ బాగా కనిపిస్తుంది। ఇలా చివరి వరకు కూడా అల్లేసుకొని కింద రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి। టీనేజ్ గర్ల్స్ కానీ కాలేజ్ గర్ల్స్ కానీ ఇలా డిఫరెంట్గా వేసుకుంటే చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది। ఇలా మనం హెయిర్ని కొద్దిగా లూజ్ చేసుకుంటే మనకి హెయిర్ వెడల్పుగా కనపడి సన్నగా కనపడకుండా మంచిగా కనిపిస్తుందన్నమాట, కొంచెం లూజ్ చేసుకోవడం వల్ల। మనం నార్మల్గా అల్లుకుంటే ఏమవుతుందంటే ఇంకా సన్నగా కనిపిస్తుంది హెయిర్। ఇలా కొంచెం అనుకున్నాక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి, నేను చూపిస్తాను చూడండి। కింద ఫోల్డ్ చేశాను హెయిర్ని, ఒక వైపు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక వైపు కూడా వేసేసుకుంటే మన హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోతుంది। ఫస్ట్ హెయిర్ మొత్తం కూడా చిక్కులు లేకుండా, లాంగ్ హెయిర్కి ఏంటంటే తొందరగా చిక్కు పడిపోతూ ఉంటుంది కదా, హెయిర్ చిక్కు తీసుకుంటే మనకి ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది। హెయిర్ కొంచెం తీసుకొని ఇటువైపు కూడా కొద్దిగా కొద్దిగా హెయిర్ తీసుకుంటూ కలుపుకొని అల్లుకోవాలి ఇయర్ వరకు। ఇయర్ వరకు కలుపుకొని అల్లుకున్న తర్వాత ఇక్కడ కూడా పిన్ పెట్టేస్తున్నాను। తర్వాత హెయిర్ని టూ పార్టిషన్గా తీసుకొని మనం
కొంచెం కొంచెం హెయిర్ అటు ఇటు తీసుకొని కలుపుకోవాలి. కింద వరకు కూడా అల్లుకొని ఈక్వల్గా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు అల్లుకున్నాం కదా, ఇక్కడ కొంచెం హెయిర్ని లూజ్ చేసుకుంటే ఈ హెయిర్ కూడా కొంచెం వెడల్పుగా కొంచెం లావుగా కనిపిస్తుంది. కంప్లీట్ అయిపోయింది మన హెయిర్ స్టైల్, టూ సైడ్ బ్రైడ్ హెయిర్ స్టైల్. ఎలా ఉంది, బాగుందా చూడండి. చాలా రోజుల తర్వాత నన్ను నేను టూ సైడ్ రెండు జెల్లతో చూసుకుంటున్నాను. రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫుల్ఫిల్ చేశాననే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.